ఆర్గానిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. మహాభారతంలో ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితం, పుట్టుక, వైవాహిక బంధం అన్నీ ఆసక్తికరమే. పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు. దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గర పెట్టుకుని దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడికి ఇచ్చాడు. పాంచాలం అంటే పంచానం అలం. ఐదుగురికి చక్కగా సరిపోయేదని అర్థం. ద్రౌపదికి చాలా పేర్లున్నాయి. ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్నిదేవుడు ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవ్వడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఆమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు, యుక్త వయస్సుతోనే పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడైన శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది. ద్రౌపది పూర్వజన్మలో 14 ప్రత్యేక లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవట. ఒకవేళ 14 మందిని పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో ఈ 14 లక్షణాలు 5 ఉన్నట్టు శివుడు గుర్తించాడు. వారే పాండవులు. 14 లక్షణాలున్న 5 వ్యక్తులు నీకు భర్తగా వస్తారని శివుడు వరం ఇచ్చాడట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్న ఆ 5 ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండడంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు 5 భార్యగా మారాల్సి వచ్చింది. అతి బల పరాక్రమవంతులైన 5 భర్తలను వివాహమాడిన ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు. ద్రౌపదికి ధైర్యం చాలా ఎక్కువ. ఆమె ఎవరికీ భయపడేది కాదు. తనను అవమానపరిచిన తర్వాత నేరుగా హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుణ్ణి న్యాయమడిగిన ధీరవనిత. ద్రౌపది కాళీ అవతారంలో మళ్ళీ శ్రీకృష్ణుడికి జన్మించింది. దురహంకార రాజులను నాశనం చేయడానికే ఆమె ఈ అవతారం ఎత్తింది. తరువాత దుష్టులందరినీ నాశనం చేసింది. నారద పురాణం, వాయుపురాణం ప్రకారం ద్రౌపది శ్యామలాదేవిగా ధర్మానికి భార్య, భారతీదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, శాచి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉష, శివుడి భార్యగా పార్వతీ అవతారాలు ధరించింది. అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందట. ఆమె పాండవులకు భార్యగా కాకముందు వీరందరికీ భార్యనే. ద్రౌపది తన 5 భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించేది. ఆమె ఒక భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు అగ్నిలో నడిచేది. దీనివల్ల ఆమె కన్నెతనం అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్ళీ పవిత్రతను పొంది కన్యగా మారేది. ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం చాలా ఇష్టం. అలాగే తన 5 భర్తల్లో ద్రౌపదికి అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. అతనితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడేది. ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకులను కనింది. వాళ్లను ఉప పాండవులు అంటారు. ధర్మరాజుకు, పాంచాలికి, ప్రతివింధ్యుడు భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుతకీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుతసేనుడు కలిగారు. అజ్ఞాతవాసం ప్రశాంతంగా 2 ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూస్తాడు. కీచకుడు ద్రౌపదితో సుఖం అనుభవించాలనుకుంటాడు. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు, ఇలా ఎంతమందితో అవమానింపబడాలని ఆమె బాధపడుతుంది. ఈ విషయాలన్నీ
ఆమె తన భర్తల్లో ఒకరైన భీమునికి చెబుతుంది. భీముని సహాయంతో అతన్ని అంతమొందిస్తుంది. లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగా ద్రౌపదికి ద్రౌపదీ పాత్ర ఉండేదట. అంటే ఈ పాత్రలో ఎప్పుడూ రకరకాల ఆహారాలు తింటుంటే ఊరేవట. ఆహారానికి కొరత లేకుండా ఈ పాత్రలో ఎప్పుడూ ఉండేవని మహాభారతం చెబుతోంది. దుర్యోధనుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి అప్పటికే కళింగ యువరాణి భానుమి అనే ఆమెతో వివాహం అయ్యింది. అతని వివాహానంతరం తాను ఇంకెవరిని పెళ్లి చేసుకునని దుర్యోధనుడు మాట ఇచ్చాడు. సోదరి సమానురాలైన ద్రౌపదిని దుర్యోధనుడు బావ జయద్రథుడు అపహరించడానికి ప్రయత్నిస్తే అవమానించి చంపినంత పనిచేశాడు. కౌరవుల సోదరి దుశ్శల మీకు కూడా చెల్లెలు. ఆమె భర్త అయిన జయద్రథుడిని చంపితే మీ సోదరి వితంతువుగా మారుతుందని ద్రౌపది చెప్పడంతో భీముడు వదిలిపెట్టాడు. కురుసభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు ధర్మరాజు అర్జునుడు నకుల సహదేవులు తలవంచుకొని కూర్చుంటే భీముడు ఆవేశంతో లేచి కౌరవులందరినీ హతమార్చి తన భార్యను ఒడిలో కూర్చోమన్న సుయోధనుడి తొడలు విరగ్గొడతానని గుండెలదిరేలా శపథం చేశాడు. ఇది ద్రౌపది యొక్క చరిత్ర. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.